హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకొచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం టాపిక్లోకి వెళ్దాం ఉద్యోగుల సొమ్ముపై కేంద్రం పెత్తనమెందుకు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ రూపంలో దాచుకునే సొమ్ముపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్స్ స్కీమ్ సెక్రటరీ జనరల్ రంగారావు గారైతే స్థితప్రజ్ఞ గారు ప్రశ్నించారన్నమాట ఉద్యోగి దాచుకున్న సొమ్ముపై అంతిమ యాజమాన్య హక్కు ఆ ఉద్యోగిదేనని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారనమాట వ్యక్తిగత చందాదారుల హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ సొమ్మును వెనక్కు తీసుకోవడానికి చట్టం అనుమతించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం గర్హనీయమన్నారు అంటే అసలు ఏ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న సొమ్ముపై పెత్తనం చెలాయిస్తుందని చెప్పేసి ఈయనైతే ప్రశ్నించడం జరిగిందనమాట సో అదే కానీ జరిగితే చాలా రాంగ్ అనమాట కేంద్ర ప్రభుత్వం చెప్పేది సో అది ఉద్యోగులకు పెన్షనర్లు అందరూ కూడా సరైన విషయం కాదు సో అందుకే ఈ విషయం అందరికీ తెలియాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి